అండి, నేనండి మీ రూపని. వెల్కమ్ టు స్వరూపాస్ కిచెన్. ఈరోజు ఎంతో టేస్టీగా వెజ్ బర్గర్ చేయబోతున్నాను. మరి అది ఎలా చేయాలో చూసేద్దామా. మరి మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి పుదీనా అండి, ఉల్లికాడలు, ఆలుగడ్డలు 2 తీసుకున్నాను, క్యాప్సికమ్ 1 తీసుకున్నాను, పచ్చిమిర్చి 3 తీసుకున్నాను, క్యాబేజీ చిన్న పీస్ తీసుకున్నాను. ఈ ఆలుగడ్డనండి మనం పీల్ రిమూవ్ చేసేసుకోవాలి. ఇంకా దీంతో పీల్ రిమూవ్ చేసుకోవాలి. ఈ ఆలుగడ్డలని మనం పీసెస్ చేసుకోవాలి. పీసెస్ చేసి బాయిల్ చేసుకోవాలి. ఈ ఆలుగడ్డ పీసెస్ని బాయిల్ చేస్తున్నానండి. ఇందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. స్టవ్ వెతికించి ప్యాన్ పెట్టేసుకున్నాను. ఇప్పుడు కొంచెం నెయ్యి వేస్తున్నాను. ఇప్పుడు 1/2 స్పూను జీలకర్ర వేస్తున్నా. ఇప్పుడు సన్నగా కట్ చేసిన ఆనియన్ వేస్తున్నాను. అలాగనే పచ్చిమిర్చి వేస్తున్నాను, సన్నగా కట్ చేసుకున్నది. అలాగే క్యాబేజీ కూడా ఇట్లాగా సన్నగా తరిగిన క్యాబేజీ కూడా వేసేస్తున్నాను. అట్లాగనే క్యాప్సికమ్ కూడా వేసేస్తున్నాను. బాగా మగ్గాలండి. అట్లాగే కొంచెం పుదీనా వేస్తున్నాను. ఈ ఉల్లికాడలు కూడా వేసేస్తున్నాను. అలాగే క్యారెట్ సన్నగా కట్ చేసుకున్నాను, సన్నటి పీసెస్ లాగా. ఇది కూడా వేసేస్తున్నాను. బాగా మగ్గాలండి ఫస్ట్. బాయిల్ చేసిన ఆలుగడ్డలు స్మాష్ చేసుకొని వేసుకోవాలి. ఆలుగడ్డలు మొత్తం కలుపుకున్నాక 1½ స్పూను సాల్ట్ వేస్తున్నాను. అట్లాగే కొంచెం అంత పసుపు వేస్తున్నాను. ఇప్పుడు 2 స్పూన్లు కారం వేస్తున్నానండి. అలాగనే 1 స్పూను చాట్ మసాలా వేస్తున్నాను. కొత్తిమీర కూడా వేసేస్తున్నాను. ఇక స్టవ్ బంద్ చేసేసుకోవాలండి. అయిపోయింది. ఇప్పుడు ఈ బన్ బర్గర్ని మనం ఏం చేయాలంటే మధ్యని ఇట్లా కట్ చేసుకోవాలి. ఈ షాపులో దొరుకుతాయని తీసుకొచ్చుకొని మనం ఇట్లా ఇంట్లో ఓన్గా చేసుకోవచ్చు. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇందులో నేను నెయ్యి వేస్తున్నాను. మనం బ్రెడ్ పీసెస్ కట్ చేసుకున్నాంగా, ఇప్పుడు ఈ ఒక్కొక్కటి ఇట్లా పెట్టుకోవాలి. మనం ఇట్లాగా ఈ బన్లు మళ్ళీ ఇట్లాగా టర్న్ ఓవర్ చేసుకోవాలి. ఒక్కొక్కటి మనం ఇట్లా తిప్పుకుంటూ ఉండాలి. కాలనిప్పు మరీ పూర్తిగా కాకుండా లైట్గా కాలిన సరిపోతుంది. ఇప్పుడు మనం ఒక్కొక్క బన్ ఇట్లా పీసెస్ తీసుకొని ఇందులో మనం స్టఫింగ్కి కర్రీ ఇట్లా పెట్టేసేసుకోవాలి. యాజ్ ఇట్ ఈస్గా అన్నీ ఇలాగనే మనం స్టఫింగ్ చేసుకొని అన్నీ ఇలానే పెట్టేసేసుకోవాలి ఒక్కొక్కటి. చూసారు కదండి, వెజ్ బర్గర్ రెడీ అయిపోయినాయండి. ఎంతో టేస్టీగా